హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరిలయ్య వంటలు. ఈరోజు సిరిలయ్య వంటల్లో మరో మంచి టేస్టీ రెసిపీ చూద్దాం. అదే ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ. ఈ ఎగ్ మసాలా కర్రీ రైస్, రోటీ, చపాతీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ ఎగ్ మసాలా కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 6 to 7 spoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక హోల్ గరం మసాలా, 3-4 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని వీటన్నిటిని కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకునేక ఇందులోనే 3 ఉల్లిపాయలను కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఈ కర్రీకి ఉల్లిపాయ ముక్కలు కాస్త ఎక్కువగా వేసుకుంటే గ్రేవీ బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగాక ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీనిని కూడా ఉల్లిపాయ ముక్కలతో పాటు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకునేక ఇందులోనే 2 టమాటాలను మెత్తగా మిక్సీ చేసుకొని ఈ టమాటా పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ అంతటినీ కూడా 1 నిమిషం పాటు వేయించుకునేక ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్ వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా ఈ ఉల్లి టమాటాలో బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు వేయించుకుంటే ఇక్కడ మసాలా బాగా వేగిపోయింది. ఇలా వేయించుకునేక ఇందులోనే 4 to 5 spoons పెరుగును వేసుకోవాలి. ఇలా పెరుగును వేసుకోవడం వల్ల గ్రేవీ మంచి టేస్ట్ వస్తుంది. ఇలా పెరుగును వేసుకునేక దీని అంతటినీ కూడా బాగా కలుపుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా మసాలా అంతా వేయించుకునేక ఇందులోనే గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ 4 eggs ఉడికించుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న eggs గ్రేవీలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీరు eggs ఇలా కట్ చేసుకొని ఇష్టపడకపోతే ఎగ్ పూర్తిగా 2 ఘాట్లను పెట్టుకొని eggs వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలా అన్నిటినీ వేసుకునేక వీటిపై మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 to 4 minutes పాటు ఉడికించుకోవాలి. 3 మినిట్స్ పాటు ఉడికించుకునేక eggs రెండో వైపు కూడా తిప్పుకొని ఒకసారి జాగ్రత్తగా కలుపుకోవాలి. eggs ఇలా కట్ చేసి వేసుకోవడం వల్ల మసాలా అంతా eggs బాగా పడుతుంది. చూసారా, ఇక్కడ కూర రెడీ అయిపోయింది. దీని అంతటినీ ఒకసారి జాగ్రత్తగా కలుపుకునేక చివరిలో కొద్దిగా కొత్తిమీర తురుము వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకునేక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని రైస్, రోటీ, చపాతీ ఇందులోకి తీసుకున్నా చాలా బాగుంటుంది. ఈసారి ఎగ్ కర్రీ చేసుకునేటప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టుగైతే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో ఇటువంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సిరిలయ్య వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటా అంతవరకు బాయ్.